పాత పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమాలు. డెహ్రాడూన్ సిపిఎస్ ఉద్యోగుల సభలో స్థితప్రజ్ఞ. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని సాధించేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయనున్నట్లు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ టీఎస్ఓపీఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఎన్ఎంఓపీఎస్ మహాసభ సోమవారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడింది ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. తెలంగాణ నుంచి సిపిఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.